ఖమ్మం నగరంలోని రెండు దుకాణాల్లో దొంగతనం జరిగింది. 23 లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించారు. నగరంలో నిత్యం రద్దీగా ఉండే ఖమ్మం వైరా ప్రధాన రహదారిపైనే ఈ దొంగతనం జరగటం స్థానికంగా సంచలనం సృష్టించింది. రెండు దుకాణాల్లో దొంగతనం జరిగినప్పటికీ స్టార్ బ్యాటరీ దుకాణంలోనే 23 లక్షల నగదు పోయింది. దుకాణం వెనక భాగంలోని వెంటిలేటర్కున్న కిటికీ తొలగించి దొంగలు దుకాణంలోకి ప్రవేశించినట్టు ఆనవాళ్లున్నాయి. మరో పాత ఇనుము దుకాణంలో యత్నించినప్పటికీ అక్కడేమీ దొరకకపోవడంతో వెళ్లిపోయారు. ఖమ్మం డీఎస్పీ దక్షిణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. దొంగతనం జరిగిన తీరుతెన్నులను పరిశీలించారు. దొంగతనానికి సంబంధించిన వివరాలను యజమానిని అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బులు తీసుకుంటే అమౌంట్ ఎంత సార్ అమౌంట్ ఎంత పెట్టారు? 23.5 లక్షలు. ఎంత అమౌంట్ ఇక్కడ పెట్టారు? ఇది కంపెనీ వాళ్ళకు పెండింగ్ ఉన్నాయి సార్. మనం ఒక 4 మంత్స్ నుంచి వాళ్ళు మాకు రిప్లేస్మెంట్ బ్యాటరీస్ అయి ప్రాబ్లం చేస్తాం. అది ఇవ్వకపోతే డిలే చేస్తాం. మంత్ మాట్లాడడానికి వాళ్ళు నిన్ననే రాత్రి ఫోన్ చేశారు. మన స్టార్ బ్యాటరీ ఓనర్ అజీజ్ అజీజ్ గారు మీతో మాట్లాడారు. దొంగతనం ఎలా జరిగిందనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ షాప్లో బ్యాటరీ షాప్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, నిన్న రాత్రి 23 లక్షల రూపాయలు పెట్టేసి ఇక్కడ నుండి ఇంటికి షాప్ 10:30 బంద్ చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి షాప్ 10:00 ఓపెన్ చేసి చూసేసరికి ఈ వెనుక వెంటిలేటర్ రిమూవ్ చేసేసి లోపలికి వచ్చి దీంట్లో ఉన్నటువంటి క్యాష్ కౌంటర్లో ఉన్న క్యాష్ తీసుకపోయాను అనేది వాళ్ళు చెప్తున్నారు. దాని మీద ఇప్పుడు మేము పరిశోధన చేయడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పినప్పటికీ కూడా పబ్లిక్ ఇంత అశ్రద్ధగా ఇంత డబ్బులు ఈ మీరు చూస్తున్నటువంటి ఈ చిన్న షాప్లో పెట్టి పోయటానికి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే